విశాఖ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటుందని మంత్రి బొచ్చ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. విశాఖ అభివృద్ధికి వైసీపీ బొచ్చ ఏం చేశారో చెప్పాలన్నారు. భూ కబ్జాలు తప్ప మరేం చేశారని విమర్శించారు. ఈ ప్రాంతాన్ని కూడా తమ కబ్జాలోకి తెచ్చుకోవాలన్న ఏకైక దుగ్ధలో ఉన్నారని అన్నారు. టూరిస్ట్ కేంద్రమైన విశాఖలో టూరిజం అభివృద్ధి లేదన్నారు. శాఖ మంత్రి బొత్స గారు విద్యాశాఖకు తప్పించి మిగతా అంశాలపై ఎక్కువగా మాట్లాడుతున్నారు. విశాఖపట్నం అభివృద్ధిని ఎవరో అడ్డుకుంటున్నారని చెప్పి మరి ఏదో ఒక కాల్పనిక వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు విశాఖ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, 3.5 ఏళ్లలో ఏం ఎలగబెట్టింది, లిస్ట్ చెప్పగలరా బొత్స గారు? విశాఖపట్నంలో కనిపించే ప్రతి అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం చేసేదే, కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగేదే, కేంద్ర ప్రభుత్వ నిధులతో కేంద్ర ప్రభుత్వ సాయంతో చేసే అభివృద్ధి తప్పితే మీరేం చేశారు? ఇక్కడ ఉన్న సమస్యల్ని మీరేం పరిష్కరించారు? వైజాగ్ అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏమిటి? శూన్యం. ఏదైనా ఉందంటే నెగటివ్ పాత్ర ఉంది తప్పితే. ఏపీలో గంజాయి అక్రమ రవాణా